Telangana lo takkuva fees lato high quality results istune ekaika samastha Tirumal IAS Institute. Namaste, Nenu Vijay. Prasutam Telugu Rajakeyallo oka sensation ga mararu Pawan Kalyan ayana party Janasena party kuda. Mukhyanga endukante Janasena party ki 100 ku 100% result tho ante vijayam tho gata ennikallo desamlone andari drushtini aakarshincharu Janasena party adhineta Janasena party nayakulandaru kuda. So Pawan Kalyan gari saradhyamlo nadustunnatundi ippudu Janasenaku demand baga perigipoyindi. Telugu rajakeyallo mukhyanga AP rajakeyallo kuda Pawan Kalyan netrutvam istunnatundi Janasena party ki demand perigindi. Endukante 21 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు 21 చోట్ల పోటీ చేశారు 21 మంది గెలిచారు రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేశారు ఆ ఇద్దరు కూడా గెలిచారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ కలవడానికి పవన్ కళ్యాణ్ వేసినటువంటి బాటే అత్యంత కీలకంగా మారింది సో ఇప్పుడు జనసేన పార్టీ మొత్తం 175 నియోజకవర్గాల్లో పొత్తులో భాగంగా కేవలం 21 స్థానాల్లో పోటీ చేసింది మిగిలిన స్థానాల్లో కొన్ని BJP పోటీ చేసింది ఆ తర్వాత మెజారిటీ స్థానాల్లో TDP పోటీ చేసింది అయితే జనసేన పార్టీకి గోదావరి జిల్లాలోను ఉత్తరాంధ్రలోను ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది అక్కడ గెలిచింది బలం కూడా అక్కడే ఉంది అయితే ఇప్పుడు జనసేన పార్టీకి రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో భవిష్యత్తు ఉంటుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా హుందాగా ఉంది ఎన్నికలకు ముందు ఆయన చాలా అగ్రెసివ్గా వెళ్ళారు ఎక్కడ కూడా ఆయన వైసీపీకి డి అంటే డి అన్నట్టుగా వెళ్ళారు ఆయన పదునైనటువంటి ప్రసంగాలతో వైసీపీని ఆయన ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వారి మంత్రుల్ని అందరినీ కూడా అప్పుడు ఆయన ఎక్కడికక్కడంతా కూడా ఎండగడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అప్పుడు సంచలనంగా మారాయి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ముఖ్యంగా వైసీపీ ఓడిపోవడానికి ప్రధానంగా కూటమిలో పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి నాయకుడని మనం చెప్పాలి ఎందుకంటే పొత్తును కూడా ఈయనే ముందు ప్రకటించారు రాజమండ్రి జైలుకు వెళ్ళి చంద్రబాబుని పరామర్శించి వచ్చిన తర్వాత ఆ తర్వాత బీజేపీతో ఆయన మొదటి నుంచి కూడా ఒక మంచి సంప్రదింపులు జరుపుతూనే తెలుగుదేశం పార్టీకి బీజేపీకి వైరం ఉన్నప్పటికీ కూడా రెండు పార్టీలను కలపడానికి కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరించారు అయితే ఇప్పుడు జనసేన పార్టీకి ఎందుకు అంత డిమాండ్ పెరిగిందంటే ఇటీవల చూస్తే అంటే మనకు ఎన్నికల తర్వాత మనం ఒకసారి పరిశీలించినట్లయితే 21 స్థానాల్లో పోటీ చేసింది మిగిలినటువంటి స్థానాల్లో కూడా ఇప్పుడు లీడర్స్ అందరూ కూడా అక్కడ కర్చీఫ్ వేసుకోవడానికి క్యూ కడుతున్నారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటే వచ్చినటువంటి లీడర్స్ అందరూ కూడా వెంటనే పార్టీలోకి జాయిన్ చేసుకోవడానికి ఆయన ఇష్టపడడం లేదు వారి గ్రాఫ్ను చెక్ చేస్తున్నారు ముఖ్యంగా వారు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి నాయకులు అయితే జిల్లా స్థాయి నాయకులైతేనే ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి నాయకులైతే ఆ నియోజకవర్గానికే పరిమితం కాకుండా వారు జిల్లా మొత్తం అంతా కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు ముఖ్యంగా గతంలో చూస్తే రీసెంట్గా జాయిన్ అయినటువంటి వారి నాయకులను చూస్తే ముఖ్యంగా అంటే వైసీపీలో గతంలో కీలకంగా ఉన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉన్నారు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో జిల్లా మొత్తాన్ని లీడ్ చేసినటువంటి నాయకుడు మాజీ మంత్రి ఒంగోలు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన రీసెంట్గా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన్ని జాయిన్ చేసుకోవడానికి కూడా కారణం మనం ఒకసారి పరిశీలించినట్లయితే సీనియర్ ఎమ్మెల్యే పార్టీకి సంబంధించినటువంటి కోర్ కమిటీలో కూడా ఒక వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి సో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జగన్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవలే జనసేన పార్టీలో చేరారు సో బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరడం వల్ల మొత్తం ప్రకాశం జిల్లా అంతా కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది ముఖ్యంగా మంత్రిగా పనిచేశారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు ఆ టైంలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన పార్టీకి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు సో ఓదార్పు యాత్ర టైంలో మొత్తం కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి అదే బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్కు అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల అనంతరం జగన్ను వీడి జనసేన పార్టీలో చేరారు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి నాయకులు కాబట్టి వైసీపీకి మరింత దెబ్బ కొట్టడానికి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆయన సేవలను పార్టీలో ఆయన నాయకత్వాన్ని భవిష్యత్తులో చాలా కీలకంగా ఉపయోగించుకోబోతున్నారు ముఖ్యంగా
ప్రకాశం జిల్లాలో ఎక్కడ కూడా ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు జనసేన పార్టీ. సో కోస్తా జిల్లాలో కీలకమైనటువంటి ప్రకాశం జిల్లాలో, అదేవిధంగా వైసీపీకి గతంలో గెలిచినటువంటి స్థానాలన్నీ కూడా, అంటే వైసీపీ 11 స్థానాలు గెలుపొందితే అందులో 2 స్థానాలు ప్రకాశం జిల్లాలోనే గెలుపొందినటువంటి పరిస్థితి, 2 నుంచి 3 స్థానాలు. అయితే ఇప్పుడు అదే ప్రకాశం జిల్లాలో వైసీపీని దెబ్బ కొట్టాలంటే జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడు అవసరమని, సో ఆయనకు వెల్కమ్ చెప్పింది జనసేన పార్టీ. సో బాలినేని శ్రీనివాసరెడ్డిని జాయిన్ చేసుకున్నటువంటి విజువల్స్ను మనం చూస్తున్నాం. ఇకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి తర్వాత మరొక నాయకుడిని కూడా, కృష్ణా జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుడిని, ఎస్ సామినేని ఉదయభాను, జగ్గయ్యపేటకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అయిన సామినేని ఉదయభాను, చాలా సీనియర్ నాయకులు, రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి నాయకుల్లో ఒకరు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన వెంట నడిచి కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన వెంట నడిచినటువంటి నాయకుడు. గతంలో కూడా ఆయన అక్కడి నుంచి, జగ్గయ్యపేట నుంచి ఆయన పోటీ చేసినటువంటి నాయకుడు. సో సామినేని ఉదయభాను కృష్ణా జిల్లా, మన ఉమ్మడి కృష్ణా జిల్లా అంతా కూడా ఇంపాక్ట్ ఉన్నటువంటి లీడర్గా మనం సామినేని ఉదయభాను చెప్పొచ్చు. సో ఆయన్ని కూడా పార్టీలో జాయిన్ చేసుకున్నారు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత కీలకమో సామినేని ఉదయభాను కూడా, అంటే సీనియర్ నాయకుడుగా ఉన్నారు. సో ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడిగా ఆయనకి గుర్తింపు ఉంది. చాలా హుందాగా రాజకీయాల్లో కూడా వ్యవహరిస్తూ ఉంటారు. సో ఈ విధంగా చూస్తే అటు ప్రకాశం జిల్లాలోనూ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఇద్దరు కూడా కీలకంగా ఉన్నటువంటి నాయకులు. మరొక లీడర్ని మనం చూద్దాం, కిలారి రోషయ్య. ఆయన గతంలో మనం చూడొచ్చు, కిలారి రోషయ్య గతంలో ఈయన పొన్నూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా గతంలో రీసెంట్ ఎలక్షన్స్లో చూస్తే గుంటూరు ఎంపీ స్థానం నుంచి ఆయన పోటీ చేసి ఓటమి పాలారు. అయితే మొదటి నుంచి అప్పట్లోనే కిలారి రోషయ్య వైసీపీలో కొనసాగుతున్నప్పుడే, ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టైంలోనే ఆయన ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు. సో అప్పట్లోనే ఒక వివాదాస్పదమైంది, వైసీపీలో ఉంటూనే పవన్ కళ్యాణ్కు అనుకూలంగా మాట్లాడడం అనేది అప్పట్లోనే ఒక పెద్ద చర్చనీయాంశమైంది. సో అప్పటి నుంచి కూడా కిలారి రోషయ్య పార్టీని వీడుతారు, జనసేనలోకి వెళుతారు అనేటువంటి ఒక ప్రచారం కూడా నడిచింది. అయితే ఎన్నికల ముందు మాత్రం ఆయన ఆ స్థానం నుంచి, ఎమ్మెల్యే స్థానం నుంచి కాకుండా గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించడంతో దారుణంగా ఓడిపోయారు. సో ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించింది వైసీపీ అధిష్టానం. సో ఇక్కడ చూస్తే కిలారి రోషయ్య కూడా కీలకంగా ఉన్నటువంటి నాయకుడు, పొన్నూరు లాంటి నియోజకవర్గం, అలాగే గుంటూరు జిల్లాలో ప్రభావితం చేయగలిగినటువంటి నాయకుడు. అదేవిధంగా గుంటూరు ఎంపీ స్థానం నుంచి కూడా బరిలో ఉన్నారు కాబట్టి, పోటీ చేశారు కాబట్టి గుంటూరు ఎంపీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఆయనకి పట్టు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. సో ఈయన కూడా పార్టీలో రావడం వల్ల జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ మరింత బలపడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన్ని కూడా పార్టీలో జాయిన్ చేసుకున్నారు. మరొక లీడర్ని మనం ఇక్కడ పరిశీలిస్తే, విజయనగరంలో కీలకంగా ఉన్నటువంటి అవనపు ఎవరైతే, విక్రమ్ కావచ్చు, భవానీ కావచ్చు, అంటే వీరిద్దరూ కూడా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి డిసిఎంఎస్, అంటే జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీకి చైర్పర్సన్ ప్రస్తుతం ఆమె ఉన్నారు. ఆమెను పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఆమె భర్త వైసీపీకి సంబంధించినటువంటి జిల్లా యూత్ నాయకుడిగా ఉన్నటువంటి విక్రమ్ను కూడా జాయిన్ చేశారు. సో వీరి వల్ల కూడా విజయనగరం జిల్లాలో పార్టీ బలోపేతానికి వీరిద్దరు సేవలు కూడా ఉపయోగపడతాయి కాబట్టి పవన్ కళ్యాణ్ వీరిద్దరు కూడా ఇటీవల పార్టీలో జాయిన్ చేసుకున్నారు. అంటే ఓవరాల్గా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ చేసేటువంటి, అంటే పవన్ కళ్యాణ్ ఏ అడుగైనా కూడా ఆయన ప్రతిదీ కూడా ఆచితూచి వేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే కీలకంగా ఒంగోలుకు సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి నాయకుడిని కూడా జాయిన్ చేసుకున్నటువంటి ఫోటో అందులో ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఒక మాజీ మంత్రి ఎవరన్నా పార్టీలోకి వస్తున్నారంటే, వైసీపీని వీడి ఇప్పుడు జనసేన పార్టీలోకి వస్తున్నారంటే ముందు వాళ్ళ క్యారెక్టర్ని చెక్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అంటే ఆయన ఏ శాఖలో మంత్రిగా పనిచేశారు, ఆ శాఖలో మంత్రిగా పనిచేసే టైంలో ఆయన మీద ఏమైనా ఆరోపణలు వచ్చాయా, అవినీతికి పాల్పడ్డారా, అక్రమాలకు ఏమన్నా పాల్పడినటువంటి ఉదంతాలు ఏమన్నా ఉన్నాయా అనేది ఒక రకంగా ఆయన వెనుక వైపు నుంచి కూడా క్రాస్ చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనో, మాజీ ఎమ్మెల్యేనో, కీలకమైనటువంటి లీడరో పార్టీలోకి వస్తారని కాల్ చేస్తే ఆయనకు సంబంధించి కూడా, ఆయన కేవలం ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడుగానే కాకుండా ప్రజల్లో ఆయనకి ఎంత మంచి పేరు ఉందనేది కూడా చెక్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సో అదేవిధంగా అంటే ఆ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యేటువంటి లీడర్ని ఇప్పుడు చేర్చుకోవడం వల్ల పార్టీకి వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదనేది పవన్ కళ్యాణ్ లెక్క కడుతున్నారు. ఈ లీడర్ ఇప్పుడు పార్టీలోకి వస్తే పార్టీకి ఎంత ఉపయోగం ఉంది, దానితో పాటు
కూటమి మీద ఏమన్నా ప్రభావం చూపుతుందా అనేది కూడా పవన్ కళ్యాణ్ ఆయన చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే ఒక విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి జాయిన్ చేసుకున్నప్పటికీ కూడా అక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీడీపీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ ఆయన కూడా ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వచ్చినా కూడా నాకు శత్రు అంటే శత్రువే అది బాలినేని అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో అక్కడ టీడీపీకి జనసేనకి ఏదన్నా మధ్య గ్యాప్ ఏర్పడేటువంటి ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో తర్వాత అంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని జాయిన్ చేసుకోవడం కేవలం ఒక ఒంగోలు సిటీకే దాని ప్రభావం ఉండదు. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు, ఆయన కుటుంబంలోని ఆయన బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఆయన తొలి నుంచి ఆయన వెంట నడిచినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి జాయిన్ చేయడం వల్ల జగన్ మీద రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా పవన్ కళ్యాణ్ అస్త్రాలని ప్రయోగించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి రావడం వల్ల దామచర్ల జనార్దన్ అపోజ్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా మైనస్ కంటే కూడా ప్లస్ే ఎక్కువ ఉంది జనసేన పార్టీకి. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభావితం కలిగినటువంటి నాయకుడు, అందులోనూ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కాబట్టి ఆ సామాజిక వర్గంలో అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులకు గ్యాలం వేసి పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రాబల్యం ఉన్నటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. అదేవిధంగా ఆయన మీద కూడా పెద్దగా అవినీతి అక్రమాలు ఆరోపణలు ఎక్కడా కూడా పెద్దగా లేనటువంటి పరిస్థితి. ఆయన మంత్రిగా పనిచేసినా కూడా ముఖ్యంగా అంటే రాయలసీమలో ప్రకాశం జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, ఆ పరిసర జిల్లాలో కూడా ఆయన కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి ఈ జిల్లాల్లో కూడా నాయకుల్ని జనసేన పార్టీలోకి తీసుకురావడం కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా జనసేన పార్టీకి ప్లస్ అవుతారు. కాబట్టి భవిష్యత్తులో ఆ పార్టీ నుంచి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ముందుగా 1-3 సార్లు చెక్ చేసిన తర్వాతే పార్టీకి ఎంతవరకు ఉపయోగపడతారు, ఎంతవరకు భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుందో పాటు ప్రజల్లో వాళ్ళకి ఎంత మంచి పేరు ఉందనేది కూడా పవన్ కళ్యాణ్ చెక్ చేస్తున్నారు. చాలామంది లీడర్స్ ఇప్పటికే గోదావరి జిల్లాలోనూ అలాగే రాయలసీమ జిల్లాలోనూ, గోదావరి జిల్లాలో ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ వెయిట్ అండ్ సీ అన్నట్టుగా హోల్డ్లో పెట్టారు. అంటే ఇంకా కూడా బెర్త్ ఆ నాయకులకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి గతంలో జనసేన పార్టీ నాయకులే వాళ్ళ మీద ఆరోపణలు చేసి మళ్ళీ వాళ్ళని తీసుకుంటే జనసేనకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు ఫెయిల్ అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డిని మనం ప్రస్తావించాలి మరొక అంశాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొంతమంది వ్యక్తుల పేర్లు అప్పట్లోనే వైసీపీలో చెప్పారు, ఆయన వైసీపీ మీద విమర్శలు చేసే టైంలో ఎన్నికల ముందు చెప్పారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఉన్నారు, ఆనవ రామనారాయణ రెడ్డి లాంటి నాయకులు వైసీపీలో ఉన్నారు, వీరు చాలా హుందాగా వ్యవహరిస్తారు, వారు మాట్లాడేటువంటి మాటలు కూడా చాలా హుందాగా ఉంటాయి, అలాంటి వారిని చూసి నేర్చుకోవాలి, బూతులు మాట్లాడుతున్నటువంటి కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీకి చెందిన వారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ అప్పుడు మాట్లాడారు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి లీడర్ పార్టీలోకి రావడం వల్ల ప్లస్ అవుతుంది అనేది పవన్ కళ్యాణ్ అంచనా వేశారు. కాబట్టి వెంటనే బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇక మీదట చాలామంది లీడర్స్ అందరూ కూడా క్యూ కట్టేశారు. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ వెల్ ఎస్టాబ్లిష్డ్, ఎందుకంటే పార్టీ ఎప్పటి నుంచో ఉంది, 30 సంవత్సరాల నుంచి ఉంది, పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో బలపడిపోయి ఉన్నారు, క్యాడర్ కూడా బలంగా ఉంది. ఇప్పుడు జనసేన పార్టీ 10 ఏళ్ళ నుంచి ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీ ముఖ్యంగా ఇప్పుడు చాలా కీలక భూమిక పోషిస్తోంది జనసేన పార్టీ. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ వేస్తున్నటువంటి ప్రతి అడుగు, ఆయన మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ కూడా పార్టీని బలోపేతం చేయడం కోసం అన్ని రకాలుగా క్యాడర్ని రెడీ చేస్తున్నారు. ఇప్పుడు పవర్లో ఉన్నారు, మంచి పథకాలను తీసుకురాబోతున్నారు, కొంతమంది మంచి లీడర్స్ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. సో వీరి ద్వారా రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతం చేసి చాలా కీలకంగా పార్టీని నిలబెట్టాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకే ఏ లీడర్ వచ్చినా కూడా ఆగు జర ఆగు అంటున్నారు పవన్ కళ్యాణ్. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.